మాలకు మేడమలకు అందరికి నా యొక్క వందనములు ఇక్కడ ఉన్న మా అక్క చెల్లెలకు మా అమ్మలకు మా అన్నలకు మా చెల్లెలకు అందరికి నా యొక్క నమస్కారములు నా పేరు సుబ్బమ్మ చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం గుత్తాలిపల్లి గ్రామంలో మహాలక్ష్మి గ్రూప్ లో సభ్యురాలుగా ఉన్నాను నేను నాకు 3 సంవత్సరాలకు ముందు మా ఊర్లో కూలి చేసుకొని బ్రతికేదాన్ని ఇప్పుడు వైఎస్ఆర్సీఏ చేయూత కింద ఫస్ట్ విడత 18,750 రూపాయలు వచ్చిందన్న మాకి దాన్ని చూసి బ్యాంకులో ఉండేవాళ్ళు 56,256 రూపాయలు వచ్చిందన్న మాకు బ్యాంకులోను ఆ రెండు కలిపి ఒక ఆవు తీసుకున్నానన్న నేను కానీ మన అన్న గుర్తు ఉండాల ఫస్ట్ విడత డబ్బులు కొని చెప్పేసి ఒక ఆవు తీసుకున్నానన్న నేను రెండో విడత 18,750 రూపాయలు వచ్చిందన్న ఆ 18,750 రూపాయలకు మాకు ఆవు ఉంది కాబట్టి గడ్డి మిషన్ ఒకటి తీసుకున్నానన్న మా గ్రూప్ లో వైఎస్ఆర్ ఆశ్ర 30,600 రూపాయలు రెండు విడతలకు వచ్చిందన్న ఈ ఆశ్ర పెట్టిన దాని వల్ల సి గ్రేడ్ లో ఏ గ్రేడ్ లో ఉన్న గ్రూపులు మొత్తం ఏ గ్రేడ్ కు వచ్చిందన్న మా గ్రూప్ ఏ గ్రేడ్ లో ఉన్న దాని వల్ల బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని పిలిచి 20 లక్షల రూపాయలు శాంక్షన్ అయిందన్న నాకి కానీ 20 లక్షల రూపాయలకు నా వంతు 2 లక్షల రూపాయలు వచ్చిందన్న ఆ 2 లక్షల రూపాయలు కూడా నేను 4 ఆవు తీసుకున్నానన్న మా గ్రూప్ లో శ్రీనిధి కూడా నాకు బాగా రీపేమెంట్ కట్టుకుంటానని 50,000 రూపాయలు ఇచ్చినారన్న ఆ 50,000 కూడా నాకు ఒక ఆవు తీసుకున్నానన్న మా గ్రూప్ బాగా ఏ గ్రేడ్ లో ఉంది అని చెప్పి 0 బట్టి కింద 7,500 రూపాయలు వచ్చిందన్న నాకి కానీ ఆ 7,500 రూపాయలు కూడా మనం వేస్ట్ చేయకూడదనిసి మన అన్న గుర్తుగా 3 ఫ్యాన్లు తీసుకున్నానన్న నేను ఆ ఫ్యాన్లు తీసుకుంటే రాత్రి పడుకునేటప్పుడు ఆ గాలి చల్లగా వస్తుంది కదా మన అన్న కూడా 100 ఏళ్ళు చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నానన్న విద్యా దీవెన కింద మా పాప 25,300 రూపాయలు వచ్చిందన్న మా పాప ఆర్టికల్చర్ బిఎస్సీ చేస్తుందన్న ఆ పాప మా మేనమామ జగన్ గారు ఇచ్చిన డబ్బులకే నేను చదువుతా ఉన్నాను నువ్వేం నాకు ఇయ్యద్దు డబ్బులు అని చాలా సంతోషపడుతుందన్న నాకు 2 ఎకరాల పొలం ఉంది ఆ పొలములో రైతు భరోసా కింద 13,500 రూపాయలు వచ్చిందన్న ఆ 13,500 రూపాయలకు సంవత్సరానికి మా పొలములో పంటలేసుకుంటే అభివృద్ధి చెందుతున్నానన్న నేను కానీ ఇన్ని ఇచ్చిన మన జగనన్న 1 కోటి నమస్కారాలతో నమస్కారం చేసుకుంటున్నానన్న నేను ఇప్పుడు నాకు మొత్తము చేరి విద్యా జీవన కింద వచ్చింది మా పాప బాగా చదువుతుంది కానీ అన్ని లోన్లు తీసుకొని నేను 10 ఆవు తీసుకున్నానన్న 10 ఆవు తీసుకొని ఒక రోజుకు 110-120 లీటర్లు వేస్తా ఉన్నానన్న నేను కానీ నెలకు నాకు 3 బిల్లులు వస్తా ఉన్నాయి ఆ 3 బిల్లుకు కలిపి 1,05,000 1,10,000 వస్తుందన్న నాకు ఆవులకు దాదాపు 40,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది కానీ నాకు 65,000 రూపాయలు మిగులుతుందన్న నాకు కానీ ఆ ఘనత అంతా మన జగన్న ఇచ్చిన అదే నాకు చాలా పెద్ద ఆశ అన్న కానీ మా పుట్టించాలు కూడా నాకు 10 రూపాయలు ఇచ్చి ఇందమ్మ నువ్వు బతుకోలేదంత ఏమీ లేదు కానీ మన జగనన్న మన అక్క చెల్లెళ్ళు పాదయాత్రలో చెప్పిన విషయాలు వచ్చి మన బాధల్ని చాలా అర్థం చేసుకొని మహిళలకు ఏదైతే ఇస్తే బాధపడతారు అనే దాన్ని చూసి మనకు ఆర్థికంగా సహాయం చేస్తారన్న మన జగనన్న మా అమ్మకు పెన్షన్ 2 నెలలకు 2,500 రూపాయలు ఇస్తారన్న కానీ ఆమె 2 సంవత్సరాలది కలిపి 60,000 రూపాయలు పెట్టుకొని నా పెద్ద కొడుకు ఇచ్చి నాకు డబ్బులు అనిచి 2 బంగారు గాజులు తీసుకున్నదన్న అది కూడా మా జగనన్నే ఇచ్చిందన్న మా అమ్మ నెల నెల చాలా సంతోషం పడుతుందన్న కానీ సచివాలయంలో ఉండే వాళ్ళు వాలంటీర్లు పొద్దున్నే తలుపు తట్టి ఇస్తున్నారు అది మా పెద్ద కొడుకు జగనన్న ఇచ్చిన దానికే నేను చచ్చేవంత వరకు గాజు అనేదే బంగారు గాజు నేను చూడలేదు కానీ నాకు ఇచ్చిన దానికి చాలా సంతోషము అని రోజు చెప్తానే ఉంటుందన్న కానీ నేను 65,000 రూపాయల్లో నేను భూమి కొనుక్కున్నాను నగలు కొనుక్కున్నాను మంచి ఇల్లు కట్టుకున్నాను వీటికి అంతా కారణము మా జగనన్న ఇచ్చిన స్కీముల ద్వారా ఇచ్చి మేము వేస్ట్ చేయకుండా చాలా అభివృద్ధి చేసుకున్నామన్న మనకు ఒకసారి దేవుణ్ణి అడిగితే వరాలు ఇస్తారు కానీ మన అన్న మనము అడుక్కున్నానే వరాలు ఇచ్చే దేవుడు అన్నా
కాదు మంచి కరోనా టైంలో కూడా తినేదానికి అన్నం లేదు కానీ మన అన్న మన తినడానికి నెలకు రెండు సార్లు బీమేసినారు డబ్బులు రైతు భరోసా అయితే ఏమి విద్యా జీవన అయితే ఏమి అన్ని స్కీములు మన అకౌంట్లకే ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా లంచ్ ఇవ్వకుండా మన అకౌంట్కే నేరుగా పడే విధంగా కరోనా టైంలో అదే డబ్బులు తీసుకొని మనము బ్రతికమన్న అదంతా మనము మర్చిపోకూడదు మర్చిపోతే దేవుడు మనకి మంచి చేయగలడు ఇట్లా అన్నని మనము మన రాష్ట్రంలో ఉండే మహిళలందరి తరపున కోటి వందనాలు తెలియజేసుకుంటామన్న మనము కానీ మనకు మళ్ళీ మళ్ళీ మన అన్నయ్య సీఎంగా గెలిపించుకోవాలని మనం అందరి తరపున కోరుకోవాలన్నా కానీ మన భరత్ సారు మనకు గడప గడప గోరుగా వచ్చి గవర్నమెంట్ లో ఏ ఏ స్కీములు ఇస్తా ఉన్నారు చెప్పన్నా మాకు అని చెప్పేసి అవి కూడా మన ఇంటి దగ్గరికి వచ్చి కరెక్ట్ గా అందరికీ అందేలాగా చూస్తున్నారన్న మరి భరత్ సార్ గారు కూడా ధన్యవాదాలు సార్ మీకు నమస్తే అన్న బాగున్నారా నా పేరు మరియమ్మ నా సంఘం శ్రీలక్ష్మి సంఘం గ్రామం తిమ్మోజుపల్లి మండలం బంగారపాళ్ళం జిల్లా చిత్తూరు నాకు మొదటి విడత కింద 18,750 రూపాయలు చేయత తీసుకున్నానన్న ఆ 18,750 రూపాయలు మా అన్న ఇచ్చింది ఖర్చు చేయకూడదనేసి గ్రామ సంఘం ద్వారా 30,000 రూపాయలు తీసుకొని ఒక ఆవును కొనుక్కున్నానన్న ఆ ఆవు 7 లీటర్ల పాలిస్తూ నెలకు 7,000 ఆదాయం అనేది కూడా ఇస్తా ఉందన్న అదే విధంగానే రెండో విడత కూడా 18,750 రూపాయలు చేయత ద్వారా నేను తీసుకున్నానన్న శ్రీనిధి ద్వారా 50,000 తీసుకున్నానన్న వాటికి ఇంకొక ఆవు కొనుక్కున్నానన్న ఇంకొక ఆవు కొనుక్కొని 8 లీటర్ల పాలు ఇస్తా ఉందన్న రెండో కలిపి 15 లీటర్ల పాలు పోస్తూ 15,000 రూపాయలు నాకు ఆదాయం అనేది కూడా వస్తా ఉందన్న ఎందుకంటే ఈ 15,000 గవర్నమెంట్ ఎంప్లాయీస్ తీసే అంత విధంగా ప్రతి నెల నేను తీస్తున్నానన్న ఇంతకు ముందు అన్న మేము కూలి చేసుకునే వాళ్ళం అన్న మేము కూలికి వెళ్తేనే మాకు ఇదయ్యేది నేను మా ఆయన కూలికి వెళ్ళేవాళ్ళం ఇదైతే నేను చాలా బాధగానే చెప్తున్నాము ఇప్పుడు మా అన్న వచ్చిన తర్వాత మా ఆయన కూడా మీ అన్న ఉన్నారు ఏమమ్మా నీకు చేయత అందించినారు గ్రామ సంఘం ద్వారా ఆర్థిక సహాయం ఇచ్చినారు నువ్వు ఆవులను పట్టుకునేది కాకుండా నన్ను కూడా ఇద్దరు కష్టపడుతున్నాం కదా అదే విధంగానే మా ఆయన కూడా డబ్బు కళాశాల ద్వారా పెన్షన్ అనేది ఇస్తున్నారన్న ఇదంతా కూడా మన మీ అన్న ఇచ్చిందేనమ్మా నాకు కూడా అనేసి మా ఆయన ప్రతిరోజు కలుసుకుంటూనే ఉంటారు అదే విధంగానే ఇంతకు ముందులాగా ఎవరు మనకి సహాయం చేయలేదనేసి ఇప్పుడు గర్వంగా పిల్లల్ని కూడా పై చదువులు అనేది కూడా చదివిస్తున్నాను బాబు యశ్వంత్ ఎంబీఏ చేస్తున్నాడు చిన్న అమ్మాయి యశ్విని డిగ్రీ చదివిస్తున్నానన్న వాళ్ళు కూడా మామ ఉన్నారు కదమ్మా మనకి మనకు చేయతనిచ్చినారు కదా మమ్మల్ని నువ్వు వృధా చేయొద్దు మేము కష్టపడి మామ పేరు నిలబెడతాము అనేసి గొప్పగా చెప్పుకుంటున్నారన్న ఈ రోజు ఈ కుప్పం నియోజకవర్గంలో మన చిత్తూరు జిల్లా తరఫున మూడో విడత చేయత కార్యక్రమాన్ని ఈ రోజు మూడో విడత కూడా ఈ రోజు అందుకోబోతున్నానమ్మన్న మా అకౌంట్ కే మా ఖాతాకి బ్యాంకుల్లో డైరెక్ట్ గా జమ చేస్తున్నారన్న ఎవరు లింక్ అనేది లేదన్న మేమే పోయి తీసుకొని ఇప్పుడు కూడా మూడో విడతకి ఇంకొక ఆవును పట్టుకోబోతున్నామన్న నిజమన్న మా మండలంలో ఎక్కువగా మామిడి తోటలు ఉండదన్న అందువల్ల ఎక్కువగా ఆవులకే అవకాశం ఇస్తారు ఎక్కువగా మా మండలం మొత్తం ఆవులేనా ఇంతకు ముందైతే 2 రూపాయలు 10 రూపాయలు ఉండేది లీటరు ఇప్పుడు 30 రూపాయల వరకు మన గ్రామంలోనే వచ్చి పెడుతున్నారన్న ఆటోల ద్వారా పాలు తీసుకొని పోతున్నారు మన ప్రభుత్వం తరఫున పాలు అనేది కూడా పోస్తున్నారు మన రాష్ట్రంలో ఉండే మహిళలందరికి కూడా పచ్చపాత ప్రభుత్వంగా మన అన్న ఉన్నారు కాబట్టి మన అన్నకే ఎప్పుడు సీఎంగా ఉండాలని మన అన్నే ఈసారికి 2024వ సంవత్సరంలో సీఎంగా మీరు మాకు అక్క చెల్లెళ్ళకు మీరు ఉన్నారు కాబట్టి మహిళలందరూ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు అవ్వ తాతలు ప్రతి ఒక్కరు మీ
ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి విశేష మీద ఉన్న ప్రతి ఒక్కరికి సభలో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదాభివందనాలు తెలుపుకుంటూ జై జగన్ జై జగన్ అన్న ఇప్పుడు జై జగన్ అన్న మనం ఎదురు జై